విజయనగరం జిల్లా శృంగవరపు కోట సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం రిజిస్టర్ నంబర్ 38/2022 నూతన సంవత్సర క్యాలెండర్ను శృంగవరపు కోట ఎస్ఐ లోవరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ లోవరాజు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ఫౌండర్ ముత్తుగారికి, అలాగే స్టేట్ సెక్రటరీ గేదెలు సీనుగారికి, విజయనగరం జిల్లా కన్వీనర్ వై సన్యాసిరావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమాచార హక్కు చట్టం చాలా ఉపయోగకరమని, ఎటువంటి అధికారి వెనకాతల తిరగకుండా నేరుగా ప్రతి ఒక్కరూ తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని కోరారు. ఈ సమాచార హక్కు చట్టంకి ఉన్న బలం మరెవరికీ లేదని, ఎటువంటి సమాచారాన్ని అయినా కింద స్థాయి నుంచి సెంట్రల్ వరకు ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిందేనని, ఈ సమాచార హక్కు చట్టం కోసం ప్రతి పౌరులు తెలుసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ సమాచార హక్కును వినియోగించుకోవాలని, మీకు తెలియని పక్షంలో సమాచార హక్కు చట్టం కార్యకర్తల నుంచి ప్రతి సమాచారం తెలుసుకోవాలని కోరారు. క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషకరం. 2024 అందరికి కూడా మంచి జరగాలని, పారదర్శకంగా ఉండాలనేసి అందరూ కోరుకుంటున్నాము. ఈ ఆర్టీఐ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రతి గవర్నమెంట్ సర్వీస్ సర్వెంట్ నుండి, ఆఫీస్ నుండి ఉచితంగా సేవలు పొందడం ద్వారా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసింది. ఇది చాలా మంచిది. అయితే దీని గురించి పబ్లిక్లో చాలా తక్కువ అవేర్నెస్ ఉండడం వల్ల ఇలాంటి యాక్టివిటీస్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు ఈ యాక్టివ్ యాక్ట్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం. సో ఇలాంటి అసోసియేషన్స్ అనేవి చాలా ఉపయోగకరం అనేసి ఈరోజు తెలియజేయడం అనుకుంటుంది. అందరూ కూడా ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారాన్ని పొందుతారనేసి, మీ ఈ అసోసియేషన్ మరింత మందికి ఈ యాక్టివ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశాలను చేరవేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.